ఇసుక మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. తారీఖున ప్రారంభిస్తే వారం రోజుల పాటు ఒక పండుగ మాదిరిగా మండల స్థాయిలో మహిళా చేయూత పండుగలు నిర్వహించాలని ఈ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే సుమారు 25 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి 4,700 కోట్ల రూపాయల వరకు వారికి కేటాయించాలి అనేటువంటిది ఇప్పుడు ఈ కేబినెట్లో తీసుకున్నటువంటి కీలక నిర్ణయం. గడిచిన 20వ సంవత్సరంలో 4,502 కోట్లు 24 లక్షల పైచిలుకు మందికి, అలాగే 21-22లో 4,679 కోట్లు, ఇంకా కొంత అదనంగా ఇప్పటికే సోషల్ ఆడిట్ జరుగుతున్నటువంటి సందర్భంలో 4,700 కోట్ల వరకు కూడా చేయూత ద్వారా మహిళల యొక్క ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం మంత్రిమండలి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రెండవది, ప్రధానమైనటువంటిది త్రాగునీటి అవసరాలు తీర్చడం కోసం 6 జిల్లాల్లో తూర్పు పశ్చిమ గోదావరి, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో జలజీవన్ మిషన్ ద్వారా అందరికీ త్రాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో 8,40,48,40,40 కోట్లు ప్రాజెక్ట్ కాస్ట్ ఉంటే దానికి 4,20 కోట్లు రుణం తీసుకోవాలనేటువంటిది ప్రభుత్వ ప్రతిపాదనకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే గ్రామ సచివాలయ వార్డు సచివాలయ వ్యవస్థలో ఉద్యోగులుగా ఉన్నటువంటి వారి యొక్క ప్రొబేషన్ డిక్లరేషన్ జరిగింది, దానికి సంబంధించి రాటిఫికేషన్ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాల్లో అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని నేరుగా తీర్చడం కోసం ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లో 20 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేస్తూ జీవో నెంబర్ 6ని కేబినెట్ ఆమోదం తెలిపింది. పీడీ అకౌంట్ ద్వారా ఈ సొమ్ము ఏదైతే ఉందో 20 లక్షల రూపాయలు పీడీ అకౌంట్ ద్వారా కలెక్టర్లకి త్వరితగతిన బిల్లులు చెల్లించేటట్టుగా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఉండాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారు, దేశంలోనే కూడా ఎక్కడా లేనటువంటి ఈ కార్యక్రమంలో భాగం విశాఖపట్నంలో పిఎంఏవై వైఎస్ఆర్ అర్బన్ హౌసింగ్ కింద పెద్ద ఎత్తున ఇల్లు నిర్మాణం చేపట్టాలనేటువంటి విషయాన్ని, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 100,000 ఇళ్ళు నిర్మాణానికి సంబంధించినటువంటి పరిపాలన ఆమోదాన్ని కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రేటర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న విశాఖ జిల్లాలో 96,250 ఇళ్ళు, అనకాపల్లిలో 3,750 ఇళ్ళు నిర్మాణానికి, నవరత్నాలు పేదలందరికీ ఇళ్లలో భాగంగా ఇల్లు నిర్మాణంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, రాష్ట్ర వ్యాప్తంగా 21,30,000 మంది గృహ నిర్మాణదారులకి ఇల్లు మంజూరు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒక్కొక్క కుటుంబానికి సుమారుగా దీని ద్వారా విశాఖపట్నంలో అయితే ఒక్కొక్క కుటుంబానికి 8 లక్షల నుంచి 15 లక్షల వరకు లబ్ధి చేకూరుతుంది అనేటువంటి విషయం మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి పలు చట్ట సవరణల్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న డ్రాఫ్ట్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా పలు సంస్కరణలు కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ప్రత్యేకంగా యూనివర్సిటీలో నూతన అధ్యాపకుల నియామకంలో ఎన్ఈటీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఖచ్చితంగా పాస్ అవ్వాలనేటువంటిది ఒక నిబంధనగా ముఖ్యమంత్రి గారి ప్రతిపాదనకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంకా విద్యా వ్యవస్థలో ఒక మార్పు, విద్యా వ్యవస్థలో క్వాలిటీని మరింత మెరుగుపరచడం కోసం ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఆర్జీయుటీ కేవీలో 2008 చట్ట సవరణకి కేబినెట్ ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లా పాణ్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరుకై కేబినెట్ ఆమోదం తెలియజేసింది.
ప్రస్తుతం ఉన్న జూనియర్ కళాశాల ప్రాంగణంలోనే డిగ్రీ కళాశాల మంజూరు జరుగుతుంది. కొత్తగా ఏర్పాటు కానున్నటువంటి డిగ్రీ కళాశాలలో 24 మంది రెగ్యులర్ బోధనా సిబ్బంది, అవుట్సోర్సింగ్ విధానంతో 6 బోధనేతర సిబ్బందికి కూడా కేబినెట్లు ఆమోదం తెలియజేసింది. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాలలో 80 రెగ్యులర్ బోధనా సిబ్బంది, 6 నాన్ టీచింగ్ సిబ్బందికి, 48 నాన్ టీచింగ్ సిబ్బందికి అవుట్సోర్సింగ్ విధానంలో నియామకాలు చేపట్టడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రకాశం జిల్లా డోర్నాల్లో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెగ్యులర్ బేస్లో 25 బోధనా సిబ్బంది, 6 బోధనేతర సిబ్బందిని అవుట్సోర్సింగ్ విధానంలో నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి ప్రభుత్వ విభాగంలో దివ్యాంగుల కోసం ఇప్పటివరకు 3% రిజర్వేషన్ ఉంటే దాన్ని 4% రిజర్వేషన్లు పెంచి నియామకాల్లో పదోన్నతుల్లో కూడా వారికి ఆ రిజర్వేషన్ కల్పించేటట్టుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 చట్ట సవరణ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయ సాధారణ పరిపాలన విభాగంలో వివిధ క్యాడర్లో సుమారుగా అంటే సెక్రటేరియట్లో వివిధ క్యాడర్లో 85 అదనపు సిబ్బందిని నియమించాలని, దానికి సంబంధించినటువంటి పోస్టుల నియామకం కోసం కేబినెట్ ఈరోజు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఏపీ వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్న ఆసుపత్రుల్లో స్టాఫింగ్ ప్యాటర్న్ మార్పు చేస్తూ ఒక కీలక నిర్ణయం చేశారు. వైద్యానికి ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత గతంలో ఎవరూ ఇచ్చి ఉండలేదు, భవిష్యత్తులో ఇవ్వబోరు కూడా. దేశంలోనే వైద్యానికి ఈయన ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రముఖ నిర్ణయాల ద్వారా ఈ గ్రామీణ వైద్య విధానంలో పలు మార్పులు, పిహెచ్సి ఉండాలి, ప్రతి మండలంలోనూ 2 PHCs, 1 CHC ఉండాలి, ప్రతి మండలంలో ఉన్నటువంటి పిహెచ్సి సిహెచ్సి పరిధిలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో 2 October అక్కడ సోషల్ ఆడిటింగ్ చేసి అందరు సిబ్బంది ఉన్నారా లేదా అనేటువంటిది పరిశీలన చేయాలని చాలా తీసుకున్నటువంటి నిర్ణయం, అందరినీ ఆరోగ్యపరమైనటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి అందరూ హర్షాతికరేకాలు వ్యక్తం చేశాం. దాన్ని కేబినెట్ ఈరోజు ఆమోదం తెలియజేసింది అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను.